Hi friends, welcome to NHK Kitchen Tips and Likes. Friends, in this video, we will talk about some of the things that we have to do. If you want to know some of the things that we have to do, it is very easy to do. In this video, the first tip is to use bread. Bread is dry and get it. If you want to use it, it is smooth. మనం ఒక pan మీద పెట్టి వేడి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టుకునేటప్పుడు దానిపైన కూడా ఇలా పెట్టేసాం అనుకోండి చాలా ఈజీగా తొందరగా మెత్తబడిపోతాయి దీనికోసం సెపరేట్ గా pan పెట్టి వేడి చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఎంత స్మూత్ గా బ్రెడ్ అనేది రెడీ అయిపోయిందో స్కూల్ కి వెళ్ళేటప్పుడు పిల్లలకి స్నాక్స్ గా ఇలా బ్రెడ్ జామ్ ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ విధంగా కూడా లైట్ గా వేడి చేసి ఆ బ్రెడ్ కి ఇలా జామ్ వేసి ఇచ్చాం అనుకోండి చాలా హ్యాపీగా తినేస్తారు మా పాపకి బ్రెడ్ జామ్ అంటే చాలా ఇష్టం అండి అందుకే వారానికి ఒక రెండు సార్లు అయినా బ్రెడ్ని ఇస్తూ ఉంటాను బ్రెడ్ అనేది డ్రైగా అయిపోయి గట్టి పడిపోయిందని కొంతమంది పడేస్తూ ఉంటారు అలా బ్రెడ్ని పడేసి వేస్ట్ చేయడం కన్నా ఈ విధంగా వేడి చేసి స్మూత్గా అయిన తర్వాత వాడుకోవచ్చు ఇలా గట్టి పడిపోయిన బ్రెడ్ని తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ బ్రెడ్ని మిక్సీ పట్టుకొని బ్రెడ్ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ స్క్రమ్స్ని ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసుకొని ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ను చూసేద్దాం సిల్వర్ వస్తువులైన గొలుసులు కానీ కాలి మెట్టలు కానీ ఒక డబ్బాలో పెట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము అకేషనల్లీ వాడే వస్తువుల్ని ఇలా పెట్టుకున్నప్పుడు అవి కొద్ది రోజుల తర్వాత చూస్తే నల్లగా అయిపోతూ ఉంటాయి ఇలా నల్లగా అయిపోకుండా ఎప్పటికీ కలర్ అనేది చేంజ్ అయిపోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఈ గొలుసుని స్టోర్ చేసుకునే డబ్బాలో ఈ డబ్బాలో పౌడర్ని వేసుకుంటున్నాను ఇలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇవి నల్లగా అయిపోకుండా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి నేను ఇక్కడ పౌడర్ని నైసిల్ తీసుకున్నాను కదా ఈ ప్లేస్లో మీరు వాడే ఏ టాల్కం పౌడర్ అయినా పర్వాలేదు తీసుకొని ఇలా అప్లై చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మూత పెట్టి పెట్టుకుంటే అవి ఎప్పటికీ నల్లబడిపోకుండా ఉంటాయండి అదేవిధంగా ఇంకో చిట్కా ఏంటంటే ఇలా పలచగా ఉన్న ఫేస్ మాస్క్ను తీసుకొని ఇప్పుడు ఇందులోకి పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ నైసిల్ పౌడర్ వేసుకుంటున్నాను ఎందుకంటే దీని స్మెల్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఉన్న ఏ టల్కం పౌడర్ అన్నా వేసుకోండి ఇలా ఫేస్ మాస్క్లోకి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మాస్క్ని ఈ విధంగా చుట్టి పెట్టుకోండి ఇలా ఈ మాస్క్ని ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని బట్టలు పెట్టుకునే కబోర్డ్లో పెట్టుకుంటే కబోర్డ్ అంతా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది అంతేకాదండి పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా షూస్ అనేటివి కంపల్సరీ వేసుకెళ్తుంటారు ఈవినింగ్ ఇంటికి వచ్చే లోపల షూస్ నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ షూ లోపల ఇలా రెడీ చేసుకున్న ఫేస్ మాస్క్లోని పౌడర్ని షూ లోపల పెట్టామనుకోండి షూలో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా ఇది అబ్జర్వ్ చేసుకుని షూ అంతా మంచి వాసనతో చాలా బాగుంటుంది మళ్ళీ పొద్దున్నే దీన్ని రిమూవ్ చేసి షూ వేసి పంపించామనుకోండి పిల్లలకి చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ని చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ని అన్నింటినీ చూడండి అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ అండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా బనానా అండి ఈ అరటి పండ్లు అనేటివి తొందరగా మాగిపోయి మెత్తపడిపోతూ ఉంటాయి కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని వాటిని ఈ విధంగా మడిచిపెట్టామనుకోండి అరటిపండ్లు తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా మాగిపోకుండా మెత్తపడిపోకుండా ఉంటాయి ఇలా ట్రై చేయండి అరటిపండ్లు ఎప్పుడైనా కానీ నైట్ టైం కన్నా డే టైంలో తీసుకుంటేనే చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు కూడా ప్రతిరోజు అలా అరటిపండ్లు తినడం అలవాటు చేయండి పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఒక న్యూస్ పేపర్లో పెట్టి ఈ విధంగా హోప్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి పెట్టి ఇచ్చారనుకోండి అవి స్కూల్లో వాళ్ళు తినే వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కలర్ చేంజ్ అయిపోకుండా మెత్తపడిపోకుండా ఉంటాయి ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా తీసుకుని తినేస్తారు ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఏదో ఒక రకంగా చేసి పిల్లల దగ్గర తినిపించాల్సిన బాధ్యత మందే కదండి అందుకే తప్పకుండా ఈ టిప్ను కూడా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ను చూసేద్దాం మునక్కాయల్ని తెచ్చుకొని ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము దీనివలన అందులో ఉన్న కండంతా ఎండిపోతుందండి ఇలా ఎండిపోయిన మునక్కాయలతో కర్రీ చేసుకున్నా కానీ అవి అసలు టేస్ట్ కానీ ఉండవు అందుకే మనం మునక్కాయలు తెచ్చిన వెంటనే ఈ ఊడలో చూపిస్తున్నట్టు పైన ఉన్న గ్రీన్గా ఉన్న పోర్షన్ అంతా ఇలా రిమూవ్ చేసుకొని
ఆ తర్వాత వీటిని కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే అవి ఎన్ని రోజులైనా కానీ ఫ్రెష్గానే ఉంటాయి. కొంతమంది వీటిని ఇలాగే డైరెక్ట్గా ఒక కవర్లో పెట్టి పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల కూడా అందులో ఉన్న గుజ్జంతా ఎండిపోతుందండి. అలా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఉన్న పొట్టిని లైట్గా ఇలా రిమూవ్ చేసుకొని కట్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే వంటింట్లో ఇలా కూరగాయలు కట్ చేసేటప్పుడు కింద ఒక న్యూస్ పేపర్ని వేసుకొని కట్ చేశారనుకోండి, మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు వచ్చే చెత్త అంతా ఈ న్యూస్ పేపర్లోనే ఉండడం వలన చెత్త అనేది క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఈ టిప్ను కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టిప్ను చూసేద్దాం. చూస్తున్నారు కదా కిచెన్లో వాడే గెరెట్లండి, ఇలా చెక్క గెరెట్లని వాడుతూ ఉంటాం కదా. నాన్ స్టిక్ ప్యాన్లో ఎప్పుడైనా కానీ ఇలా చెక్క గెరెట్లను వాడితేనే ఆ ప్యాన్లో ఎక్కువ రోజులు వస్తాయి. ఇలా చెక్క గెరెట్లను తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజులు వాడిన తర్వాత అవి డల్లుగా అయిపోతూ ఉంటాయి. ఇలా డల్లుగా అయిపోయిన గెరెట్లని మనం వీటిపైన కుకింగ్ ఆయిల్ని కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా చెక్క గెరెట్లకి అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకొని కాసేపు అలాగే ఆరపెట్టేసామనుకోండి, అవి కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి. ఇలా డల్గా అయిపోయిన గెరెట్లను కూడా కొత్త వాటిలాగా రెడీ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టిప్స్ అన్నీ, ఇవన్నీ కూడా మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నేను పెట్టే వీడియోలని ఫాలో అవ్వండి. నేను ప్రతిరోజు షేర్ చేసే ప్రతి చిట్కా కూడా ఆడవారికి ఏదో ఒక సందర్భంలో అవసరమైనవి ఉంటాయండి. మన ఛానల్లో అన్నీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.